పంపిస్తున్నానే. ఒక దైవ సేవకుని, ఒక మంచి దైవ సేవకుని యొక్క భూస్థాపన నిమిత్తము అనేక జనులు గుంపులు గుంపులుగా, మరి ఆయన భూస్థాపన చేయాలి అంటే ప్రజలందరూ గుంపులు గుంపులుగా వచ్చి ఆయన మరి కార్యక్రమానికి అందరూ హాజరయ్యారంట. హాజరయ్యి ఆయన గురించి, ఆయన గుణాలను గురించి, ఆయన చేసిన సేవను గురించి, ఆయన ఏ రీతిగా నడుచుకున్నాడో వాటన్నిటిని వివరిస్తూ మంచి దైవ సేవకుని మన మధ్యలో కోల్పోయి ఉన్నాము అని చెప్పి కంట తడితో అందరూ కూడా వేదన అంతా, వాళ్ళల్లో ఉన్న ఆ వేదన వ్యక్తపరుస్తూ ఒక మంచి దైవ సేవకుని మనము కోల్పోయి ఉన్నామని చెప్పి కంట తడిపెట్టి వారు ఎంతో వేదన చెందారంట. అయితే ఆ దైవ సేవకుని దగ్గర ఒక పనివాడు ఉన్నాడు. అయితే అతను లెగిసి, ఎందుకంటే మీరు ఇంత ప్రేమ, మీరు ఇంత ఆనందముతో మీరు ఆయనను సంతోషంగా ప్రేమిస్తున్నారని, మీలో ఇంత ప్రేమ ఉందని, ఆయన బ్రతికి ఉన్నప్పుడు ఈ ప్రేమను మీరు ఒక్కరైనా తెలియపరిస్తే ఆదివారం జరిగే ఆరాధనలో ఆయన ఖాళీ మరి కుర్చీలను, ఖాళీ సాపలను చూచి మీరు ఎంత ప్రేమన, దయ, మరి ఆయన గురించి కన్నీరు కారుస్తూ ఆనాడు మీలో ఆ ప్రేమను తెలియపరిస్తే ఆ దైవ సేవకుడు మీ మధ్యలో ఈరోజు గుండి పగిలి చనిపోయి ఉండేవాడు కాదు. కనుక మీ ప్రేమ, ఎంత ప్రేమను మీరు తెలియపరుస్తున్నారు. కనుక ఆయన కానీ ఈరోజు బ్రతికి ఉంటే మీరు చూపించిన ఆదరణకు ఆయన ఇంకా కొంతకాలం మన మధ్యలో బ్రతికి ఉండేవాడు. కనుక మీ ప్రేమ, ఇంత ప్రేమను దాచుకున్నారా అని చెప్పి ఆ సేవకుడు వారి విషయము మాట్లాడాడంట. అలాగే యిర్మీయా గ్రంథము 13:17 లేఖనము ఏమంటుందో, ఆయనను మీరు నా మాటను విననొల్లని ఎడల మీ గర్వమును బట్టి నేను సాటున ఏడ్చెదను. యెహోవా మంద చెరపెట్టబడినందున నా నేత్రము బహుగా వలపోయిచు, కన్నీరు ఇడుచుచు. ఆ దైవ సేవకుడు జీవించినంత కాలం కన్నీటితో, వేదనతో గుండి బద్దలయ్యే విధముగా మీ గురించి ప్రాలాపించాడు. మీరు ఎందుకంటే విననొల్లని ప్రజలుగా ఉన్నారు అని, మీ కొరకు ఆయన ఎంత వేదన పడి ఉన్నాడో. ఆ దైవ సేవకుడు ఈరోజు బ్రతికుంటే ఆయన మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా ఆయన ఎంతో సంతోషించేవాడు. కానీ ఆయన ఏం చేశారు చెప్పండి? కన్నీటితో, వేదనతో గుండె బద్దలై ఆయన చనిపోయాడు. ఖాళీ కుర్చీలు, అలాగే ఖాళీ సాపలను చూసి మీలో ఉన్న ప్రేమ ఎంత ఉందా అని ఆయన తెలుసుకోలేకపోయాడు. కనుక ఇప్పుడైనా మీరు ప్రేమను తెలియపరిచారు అని చెప్పి ఆ దైవ సేవకుని దగ్గర పనివాడు మాట్లాడినప్పుడు అందరూ కూడా మౌనమైపోయారంట. అది యథార్థమైన ప్రేమ అయితే అందరూ కూడా వారు చెప్పిన మాటలన్నీ యథార్థమైనవిగా ఒప్పుకునేవారు. కనుక అక్కడ ఏం చేశారు చెప్పండి? దేవుని సేవకులు అక్కడ ప్రతిరోజు వారి కొరకు ఎదురు చూచి కన్నీటితో ప్రార్థన చేస్తూ విననొల్లని ప్రజల కొరకు దివారాత్రము కూడా నా కన్నీరు కార్చి ఉన్నాను. కార్చి కార్చి యథార్థమైన దైవ సేవకులు ఏం చేస్తారు చెప్పండి? గుండె పగిలి చనిపోతారు. కనుక అలాగే దేవుని యొక్క దైవ సేవకులు, యథార్థ పరులు, వారు ఎన్నడూ కూడా రాజీ పడనే
మాట్లాడారు. అందుకే ఆదికాండములో దేవుడే ఉన్నారు, 6:6 ఆదికాండము 6:6 భూమి మీద తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా సంతాపము నుండి, యెహోవా ఏం చేశాడు చెప్పండి, సంతాపము నుండి నుండి తన హృదయములో నొచ్చుకున్నాడంట. నా పిల్లలను నేను గొప్పవారిగా చేస్తున్నాను, నా పిల్లలను గొప్పవారు కావాలని ఆశీర్వాదము కలిగి ఈ భూమి మీద సాతాను క్రియలను జయించే వారిగా ఉండాలి అని తలంచి ఉన్నాను. కానీ అందరూ ఏకముగా ఏమయ్యారు చెప్పండి, త్రోవ తప్పిన వారిగా ఉన్నారు. త్రోవ తప్పి విననుల్లని ప్రజల కొరకు ఆయన సేవకులను ఏం చేశారు చెప్పండి, మీ కొరకు కాపర్లను నిర్మించి ఉన్నాను, వారు చేయు బోరదని మీకు వినపడుతున్నదా? సంఘమా, భూలోకమా, ఇనుము సంఘమా, ఇనుము ఈ జనులు నా మాటలను వినకుండా ఉన్నారు. కానీ వలపోయిస్తున్నదంట దేవుని ప్రేమ. ఎందుకంటే వినేవారి విషయంలో దేవుడు ఎంతగానో సంతోషించే వ్యక్తిగా ఉన్నాడు. అలాగే దేవుడు అన్ని విషయాలలో ఆది నుంచి కూడా, ఎందుకంటే భూమి మీద నరులను కలగ చేసినందుకు ఆయన ఎంతో సంతాపమునంది హృదయములో నొచ్చుకొని ఉన్నాడంట. ఎందుకంటే యథార్థ పరుడు ఒక్కడు లేడు, అందరూ కపటముగానే ఉన్నారు, మోసముగానే నడుచుకుంటున్నారు. కనుకని యెహోవా కన్నీరు కారుస్తూ ఉన్నాడు. ఎందుకంటే జనులు, ఎందుకంటే వారు యెహోవా మాటను విననందున నా నేత్రము బహుగా కన్నీరు వలపోయిస్తున్నది. మీ విషయము మీరు పోయే నాశనానికి, ఆయన మిమ్మలను వదిలేసే దేవుడు కాదు. మీ యొక్క అంతరంగాలలో మీరు మీ చెడ్డ అభిప్రాయాలను కలిగి మీరు జీవిస్తున్నా, ఆయన మాత్రం మిమ్మల్ని విడిచిపెట్టడానికి ఇష్టం లేక ఆయన కన్నీరు మీ కొరకు కారుస్తూ ఉన్నాడంట. కనుక యెహోవా కన్నీరు మీ కొరకు కాచి ఆయన హృదయములో నొచ్చుకొని ఎంతో వేదన పడుతూ ఉన్నాడు. కనుకనే దేవుడు అంటున్నాడు, అందుకే యెషయా గ్రంథం 1:2 చూడండి, యెహోవా మాట్లాడుస్తున్నాడు, ఆకాశమా ఆలకించుము ఆలకించుము, భూమి చెవియొగ్గుము, నేను పిల్లలను పెంచి గొప్పవారిగా చేసి తిని వారు నా మీద తిరగబడి ఉన్నారు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాని దొడ్డి తెలుసుకొను, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషభరితమైన ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయు పిల్లలారా, మీకు ఎంతో శ్రమ. నిత్యము వారు వారు యెహోవాను విసర్జించి ఉన్నారు, విసర్జించి ఉన్నారు, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని, ఇశ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుని దూషిస్తున్నారు, విడిచి ఆయనను విడిచి తొలగిపోయి ఉన్నారు. నిత్యము తిరుగుబాటు చేయుసు మీరేలా ఇంకా కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. దేవుడు వారి హృదయ స్థితిని చూస్తున్నాడు. నేను ఇంత గొప్పవారిగా మీ శాపాలు పాపాలు కడిగివేచి ఇంత గొప్పవారిగా నేను చేసి ఉంటే నా మీదనే తిరుగుబాటు చేసేవారిగా ఉన్నారే నా పిల్లలారా. చూడండి, పశువులను చూడండి, ఎద్దును చూడండి, గాడిదలను చూడండి, అవి ఏం చేస్తున్నాయి చెప్పండి. తన సొంత దొడ్డిలోనికి ఎక్కడ విడిసినా అవి తిన్నగా వెళ్ళిపోతూ ఉన్నాయి. కానీ ఇస్రాయేలీలైన నా ప్రజలకు తెలివి లేదు, కనుక అది గ్రహింపరు. వారు నిత్యము గ్రహింపరు, నిత్యము తిరుగుబాటు చేయుస్తూ తొలగిపోతున్నారు. కనుక వారిని చూసినప్పుడు దేవుడు హృదయంలో ఏం చేస్తున్నాడు చెప్పండి, పశ్చాత్తాప పడుతున్నాడంట. నా ప్రజలు
నా బిడ్డలు ఎంత గొప్ప సాక్షులుగా ఉండాలి అనుకుంటే, వారు నా సన్నిధిలో మొదటి స్థానంలో ఉండాలి అనుకుంటే, ఇంకా వారి స్వభావాలు ఎలా ఉన్నాయి చెప్పండి. పరిశుద్ధ దేవుణ్ణి గాయపరిచే స్వభావాలు కానీ ఉన్నాయి. కనుకనే దేవుడు కన్నీరు కారుస్తున్నాడు. ఎంతమంది దైవ సేవకులు గుండె పగిలి చనిపోయినా, ఎంతమంది సువార్తికులు మీ కొరకు బాగా ప్రసంగాలు చెప్పి చనిపోయినా, మీకు మాత్రం ఏమీ పట్టనే పట్టదు. కన్నీరు కారుస్తారు కాసేపు. ఎందుకండి? అరెరే, మంచి దైవ సేవకుణ్ణి మనము కోల్పోయాం అని కన్నీరు కారుస్తున్నారు. కనుకనే దేవుడు అక్కడ వారి విషయంలో వేదన పడుతూ ఉన్నాడు. కనుక మీరు ఇప్పుడు కన్నీరు కారుస్తాం కాదు, సమయం ఉండగానే మీరు ఈ ప్రేమను చూపిస్తే ఆ దైవ సేవకుడు ఇంకా అనేక ఆత్మలను రక్షించడానికి నా జ్ఞానాన్ని బట్టి అతను బోధించేవాడే. కనుక ఇప్పుడు మీరు ఎంత ప్రేమను ఎల్లడిపరుస్తున్నారు అని ఎంతో వేదన తెలియపరుస్తూ ఉన్నాడు. నిత్యము తిరుగుబాటు చేయుసు మీరేలా ఇంకా కొట్టబడుదురు. ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమాయను. అరికాలు మొదలుకుని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు. ఎక్కడ సూచనలు గాయములు దెబ్బలు పచ్చి పుళ్ళు అవి పిండపడలేదు, కట్టబడలేదు, తైలముతో ఇంకా మీరు మెత్తన చేయబడలేదు. మీరు ఇంకా వ్యాధితోనే ఉన్నారు. ఏది చెప్పండి? హృదయము ఎంతో ఘోరమైన వ్యాధి కలది. దానిని గ్రహించుకునేవాడు ఎవడు? దాని హృదయ అంతరంగాలలో మేలు చేయవలసిన మీరు. మీరు మేలు చేయవలసిన వారు ఈరోజు ఏం చేస్తున్నారు చెప్పండి? కీడు చేస్తున్నారు అండి. హృదయము ఎంతో ఘోరమైన వ్యాధితో కలిగి ఉన్నారు. కనుకనే దేవుని ఇశ్రాయేలు దేవుణ్ణి దూషిస్తున్నారు. ఇశ్రాయేలుల దేవుని మాటలను మీరు వింటలేదు. కనుక దేవుడు అంటున్నాడు, చూడండి పశువులను చూడండి, వాటికి ఎందుకంటే దేవుడు అంటున్నాడు వాటికి తన యజమానుడు ఎవరో తెలుసు, తన దొడ్డి ఏమిటో తెలుసు, తన ఇంటికి వెళ్ళటానికి మార్గమేదో తెలుసు. కానీ నా ప్రజలకు ఆ జ్ఞానము లేదు. కనుక దేవుడు అందుకే బాధపడుతూ ఉన్నాడు. మనకన్నా పశువులే బెటర్ అంటున్నాడు. కనుక ఈరోజు మనం ఏ జ్ఞానంలో ఉన్నాం, ఎలాంటి స్వభావాన్ని కలిగి ఉన్నాం? అందుకే 1 కొరింథీ 13:4 చూడండి, 6 వరకు చదవండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనములను విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అది త్వరగా కోపపడదు, అపకారమును ఉంచుకొనదు, అపకారమును అది మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయము సంతోషింపక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ నమ్మును, అన్నిటికీ అది నిరీక్షించును, అన్నిటికీ అది ఓర్చును. ప్రేమ శాశ్వత కాలము ఉండును. దేవుడే ఉన్నారు చెప్పండి. ప్రేమ దీర్ఘకాలము ఉండును. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డంభముగా ప్రవర్తింపదు, ఉప్పొంగదు, అమర్యాదగా అది నడుచుకొనదు, స్వప్రయోజనాల కొరకు విచారించదు, కోపపడదు, అది త్వరగా ఏం చేస్తా చెప్పండి, మనస్సులో వేషములను ఉంచుకొనదు. కనుక దేవుని ప్రేమ కలిగిన వారు. యేసు ప్రభు ఏ రీతిగా మనలను క్షమించాడు, ఏ రీతిగా ఏ స్థానానికి నిన్ను చేర్చి ఉన్నాడు, ఆ ప్రేమ నీవు కలిగి ఉంటే అమర్యాదగా నీ నోటితో మాట్లాడు,
ఎందుకంటే స్వప్రయోజనాల కొరకు నీవు ప్రవర్తింపు. దూషణ మాటలు నీ నోటిలో నుంచి రానే రావు. ఎందుకంటే దీర్ఘకాలము కూడా సహించే ప్రేమ నీవు కలిగి ఉంటే ఆ ప్రేమ డంభముగా నీవులో నుంచి ఎప్పుడూ కూడా మాట్లాడదు. నీ స్వప్రయోజనాల కొరకు ఎన్నడూ కూడా అది ఆలోచింపదు. కనుక అలాంటి ప్రేమ నీవు కలిగి ఉంటే క్రీస్తు ప్రేమ నీలో కనపడుతుంది. అలాంటి ప్రేమ నువ్వు లేనప్పుడు దేవుడు నీకు చేసిన మేళ్ళు ఈరోజు ఏ స్థితిలో నుంచి ఏ స్థితిలో నీకు మార్చాడు. నీ శాపాన్ని పాపాన్నించి విడుదల చేసి దేవుడు ఎంత గొప్పవారిగా కావాలని కోరుకున్నా ఇంకా ఏం చేస్తున్నా చెప్పండి, స్వప్రయోజనాల కొరకే మనము చూస్తున్నాం. అందుకే దేవుడు ఎంతగానో కన్నీరు కారుస్తూ ఉన్నాడు. దుర్నీతి విషయములో సంతోషింపక సత్యమునందు సంతోషముగా ఉండును. దుర్నీతిని కలిగి ఉండదు ఈ ప్రేమ. ఎందుకంటే స్వప్రయోజనాల కొరకు సంతోషింపక దేవుని సత్యము మనములో ఉండాలి. దేవుని సత్యము కొరకు ఏమి చేయాలి, దేవుని కొరకు మనం ఏ సమర్పణ కలిగి ఉండాలి, ఏ రీతిగా దేవుణ్ణి మనము సంతోషపరిచేవారిగా ఉండాలి అనేది దేవుని యొక్క ప్రేమ. దేవుని ప్రేమ నీలో ఉంటే డంభముగా ప్రవర్తింపు, అమర్యాదగా మాట్లాడు, స్వప్రయోజనాల కొరకు నీవు ప్రయాసపడవు, దీర్ఘకాలము కూడా దేవుని ప్రేమ నీలో కనపడుతూ ఉంటుంది. అది ఎప్పుడైతే నీలో లేదో అది ఏమవుతుంది చెప్పండి, నీ స్వభావము ఎప్పుడూ కూడా కనపడుతూనే ఉంటుంది. కనుక నీలో ఉన్న ఆ మోసకరమైన హృదయాన్ని తొలగించుకోకపోతే దేవుడు ఎంతగానో నీ విషయంలో బాధపడతాడు. ఎందుకంటే ఈ జనులు నా మాటను వినకుండా ఉన్నారు, వారి కాళ్లకు నేను అడ్డరాళ్లను వేయినయ్యి ఉన్నాను అంటున్నాడు. నా ధర్మశాస్త్రాన్ని వారు వింటలేదు. భూలోకమా ఇనుము సంఘమా ఇనుము ఈ జనులు నా మాటలను వినకుండా ఉన్నారని యిర్మీయా గ్రంథం 6:17-19 వచనాల్లో రాయబడి ఉంది. కాపుటకు నేను కావలి వారిని ఉంచి ఉన్నాను, ఆలకించుడి ఆలకించండి, వారు చేయుస్తున్న బోరదుని మీకు వినపడుస్తున్నదా, వినపడుచున్నది వినపడుస్తున్నది అయితే అయితే మేము వినమని మేము వినమని వారు అనుచున్నారు వారు అనుస్తున్నారు. అన్యజనులారా వినుడి వినండి, సంఘమా సంఘమా వారికి జరిగిన దానిని వారికి జరిగిన దానిని తెలుసుకొనము తెలుసుకొనము. భూలోకమా భూలోకమా వినము ఈ జనులు నా మాటలు వినకున్నారు. ఈ జనులు ఏం చేస్తున్నారు చెప్పండి, నా మాటలను వినకున్నారు వినకుండా ఉన్నారు. ధర్మశాస్త్రమును నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు విసర్జించుస్తున్నారు కనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారి మీదకి రప్పించుస్తున్నాను. దేవుణ్ణి సంతోషపరిచిన వ్యక్తి ఆశీర్వదించబడతాడు. దేవుని మాట వినే వ్యక్తి దేవుణ్ణి ఎంతో సంతోషపరుస్తాడు. దేవుని మాటను వినకుండా తన సునీతి మార్గాల్లో నడిచేవాడు. ఎందుకంటే దేవుడు నీకు తెలియకుండానే నీ కుటుంబానికి మేలు చేశాడు, నీకు మేలు చేశాడు. కానీ ఇంకా నీ యొక్క ఆలోచన నీలో ప్రేమ అనేది ఇంకా కలగనే కలగలేదు. నీ స్వప్రయోజనాల కొరకు దేవుడు ఇంకా నాకు చేయలేదు అని నీవు ఏం చేస్తున్నావు చెప్పండి. ఈ భూమి మీద నేను గొప్పవాడిగా చేస్తే అప్పుడైనా దేవుణ్ణి ఆరాధిస్తావని నమ్మకం ఏముందో చెప్పండి. కొద్దిగా ఆయన అంటున్నాడు, ఒక్క తలాంతు ఇచ్చినవాడు, 2 తలాంతులు పొందినవాడు, 5 తలాంతులు 5 చేసినవాడు బల నమ్మకమైన దాసుడని దేవుడు తెలియపరుస్తున్నాడు. ఒక్క తలాంతు నీకు ఇచ్చినప్పుడు దానిలో నమ్మకముగా లేకుండా ఆ తలాంతు విషయాలలో నీవు అశ్రద్ధ కలిగి ఉన్నప్పుడు నీవు చెడ్డదాసుడని దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కనుకని ఈ చెడ్డదాసులు ఎవరు చెప్పండి, దేవుని తలాంతులను పొంది దేవుని రక్షణ అనుభూతిని పొంది ఆ తలాంతు విలువలు తెలియని వారే చెడ్డవారిగా దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కనుకనే అలాంటి వారి విషయంలో ధర్మశాస్త్రము వారికి ఎంత చెప్పినా వినప్పుడు వారు ఏం చేస్తున్నారు చెప్పండి, తగిన కీడు వారు
నేను వారి మీదకి రప్పించు. నేను రప్పించుచున్నాను అంటున్నాడు. 1 కొరింథీ 14:20 సహోదరులారా, మీరు బుద్ధి విషయము పసిపిల్లలుగాను దుష్టత్వం విషయము శిశువులుగా ఉండి బుద్ధి విషయములో మీరు పెద్దవారిగా ఉండండి. దేవుడే ఉన్నారు చెప్పండి. సహోదరులారా, బుద్ధి విషయమై మీరు బుద్ధి విషయములో పసిపిల్లలు కాక దుష్టత్వం విషయమై దుష్టత్వం విషయంలో శిశువులుగా ఉండండి. శిశువులుగా మీరు ఉండండి. బుద్ధి విషయమై పెద్దవారులై ఉండండి. బుద్ధి విషయములో మీరు పెద్దవారిగా ఉండండి. దుష్టత్వ విషయంలో ఎలా ఉండాలి చెప్పండి? పసి పిల్లల వలె ఉండండి. మీలో దుష్టత్వం వచ్చినప్పుడు మీరు ఎదట వారి కీడు చేయాలన్నా, ఎదట వారి మీద నిందలు మోపాలన్నా, ఎదట వారి మీద ఏదో మీరు కీడు తలంపులు చేయాలి అన్నా, ఆ విషయంలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? పసి పిల్లల వలె ఉండండి. ఎందుకంటే దేవుడు అంటున్నాడు, దుష్టత్వం విషయంలో మిమ్ములను మీరు తగ్గించుకునండి, బుద్ధి విషయంలో మీరు ఎలా ఉండాలి చెప్పండి? పెద్దవారిగా ఉండండి. మీరు పెద్దవారు కనుక బుద్ధి కలిగి ఉండండి. కనుక చిన్న పిల్లల వలె మీరు ప్రవర్తించవద్దు. కనుక దేవుడు అందుకే దుష్టత్వం విషయంలో మీరు పసిపిల్లలుగా ఉండి దేవుణ్ణి మీరు సంతోషపరిచే వారిగా ఉండాలి. కనుకనే దేవుడు అంటున్నాడు, సహోదరులారా, అందుకే దేవుడు అన్ని విషయాలలో మనలను ఎరిగిన దేవుడు. 1 తిమోతి చూడండి, 1 తిమోతి 1:18 చూడండి. 1 తిమోతి నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడు, మంచి మనస్సాక్షిని నీవు కలిగిన వాడవై నిన్ను గురించి ముందుగా చెప్పబడిన ప్రవచనముల చొప్పున మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నేను నీకు అప్పగిస్తున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయములో ఓడబద్దలైపోయిన వారి వలె చెడిపోయి ఉన్నారు. వారిలో హుమైనైనను అలెక్సాండర్లని ఉన్నారు. వీరు దూషింపబడకుండా శిక్షించుటకై వీరిని సాతానుకు నేను అప్పగించి ఉన్నాను. దేవుడే ఉన్న నా కుమారుడవైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షి కలిగిన వాడవై నిన్ను గురించి చెప్పబడిన ప్రవచనాలు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని అన్నిటిని బట్టి ఈ ఆజ్ఞ నీకు అప్పగించుచున్నాను. దేవునికి స్తోత్రములు. అయ్యగారికి వందనాలు, అమ్మగారికి వందనాలు. ఇక్కడ కూడి ఉన్న సభ్యులందరూ కూడా నా హృదయపూర్వక వందనాలండి. నా పేరు మాధురి. నేను ఈ చర్చ్కి వచ్చేసి 2014 జూన్ నెలలో వచ్చాను. అయితే ఈ చర్చ్కి వచ్చిన తర్వాత నాకు చాలా మేళ్ళు జరిగినాయండి. అయితే అసలు ముఖ్య విషయం ఏంటంటే, నాకు గర్భఫలం ఇచ్చాడు దేవుడు లాస్ట్ ఇయర్ 28 ఆగస్టుకి. అయితే దేవుడు ఇచ్చిన గర్భఫలాన్ని అయితే నేను ముందే యాక్సెప్ట్ చేయలేదు. నాకు అసలు అవసరం లేదు ఈ బిడ్డ అనుకున్నాను. అనుకుని కూడా చాలా ప్రయత్నాలు చేశానండి. చేసిన కొద్ది బిడ్డ అవసరం లేదు నాకు. ఇది దేవుని సన్నిధిలో కూడా చాలా మొరపెట్టేదాన్ని, నాకు ఈ గర్భఫలం వద్దయ్యా, నాకు ఈ స్థితిలో అవసరం లేదు, నాకున్న ఒక బిడ్డను పంచుకుంటా చాలా అనుకునేదాన్ని నేను. మా వారు కూడా సరిగ్గా పట్టించుకోలేని స్థితి కూడా లేని స్థితి నాది. అయితే అనుకున్నాను, ఇక నా 5 నెలలు వచ్చేంత వరకు కూడా ఆయన నన్ను పట్టించుకోలేదండి. పట్టించుకుపోయి చాలా రోధించాను ఆయనను. రోధించిన తర్వాత మందిరంలో వాగ్దానం చేసుకుంటున్నాను, ప్రభువా ఈ గర్భఫలం నాకు వద్దు, నేను రేపు పిల్ల ఆపరేషన్ చేసుకుంటాను, నాకు సహాయం చేయమని అడిగాను. అడిగితే ఆ రోజు ఆదివారం అయ్యగారు అన్నారు, అమ్మా నీకు ఇచ్చే దేవుడు గర్భఫలం, దేవుడు ఇచ్చిన గర్భఫలము వచ్చే బిడ్డ నీ సన్నిధిలో వాడబడతాడమ్మా పాత్రగా, నువ్వేమీ చేసుకోవద్దు, నువ్వు వెళ్ళిన హాస్పిటల్గా చెక్ చేయించుకోమని చెప్పారు. అయితే దేవుడు అయ్యగారి రూపంలో నాకు ఆ మాట వెలువర్చారని నేను ఆశించానండి. అయితే ఒక దేవుని మాట అయ్యగారు ఒక మాట చెప్తేనే నేను ఇంకప్పుడు గర్భఫలం నిలుపుకోవాలని ఆశపడ్డాను.
నాకైతే అవసరం లేదు, దేవుని పరిచర్యలో వాడబడతాడు కాబట్టి ఆ బిడ్డ కావాలనుకున్నానండి. 7వ నెల వచ్చేంత వరకు కూడా బాగానే చూసుకున్నారు. తర్వాత 7వ నెల వచ్చేసిన తర్వాత నాకు కొంచెం సీరియస్గా ఉండి హాస్పిటల్లో ఒక 20 డేస్ వరకు ఉన్నానండి. తర్వాత దేవుడు ఏం చేస్తున్నాడు, అప్పటి నుంచి నా మట్ల మా భర్తకు కొంచెం కేర్ కలిగింది, జాగ్రత్తగా చూసుకున్నారు. పోయిన నెల 5వ తారీఖున అయితే నేను ఈ సన్నిధిలోకి వచ్చి ప్రభువులు తీసుకుంటానా లేదా అని ఆలోచించాను. అయితే ఫస్ట్ ఉపవాస ప్రార్థన ఉండాలి కదని శనివారం అంతా ఉపవాసం ఉండి ప్రభు సన్నిధిలో చేతులు చెప్పి ప్రభువులు తీసుకున్నానండి. నేను ఆ రోజు అయ్యగారి చేతుల మీద ప్రభువులు తీసుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఒకటే పెయిన్స్ వస్తున్నాయి నాకు. అవి ఎందుకు వస్తున్నాయి అంటే అవి వాత నొప్పులు అన్నారు, కానీ హాస్పిటల్లో నాకు డేట్ 30కి ఇచ్చారు. దాంతో నేను చాలా ఆశ్రద్ధ చేశానండి. ఆ పెయిన్స్ వచ్చేటప్పటికి చాలా ఆశ్రద్ధ తట్టుకోలేని స్థితి వచ్చింది. ఉదయం సాయంత్రం 4 గంటల నుంచి పెయిన్స్ వస్తుంటే తట్టుకుని అలాగే ఉన్నానండి. రేపు వెళ్ళి హాస్పిటల్లో చెక్ చేయించుకోవచ్చు, ఈరోజు ఆదివారం కదా అని అలా అనుకున్నాను. అయితే ఆదివారం రాత్రి 11:30 టైంకి తట్టుకోలేని విపరీతమైన పెయిన్స్తో బాధపడుతున్నాను. ఇక తట్టుకోలేక మా వారం లేపి ఇలా జరుగుతుంది, నేను ఉండలేకపోతున్నానంటే పక్కన కోటేశ్వరరావుని తీసుకొని హాస్పిటల్కి వెళ్ళానండి. హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు నన్ను అసలు కేర్గా తీసుకోవట్లేదు, అసలు వాళ్ళు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేయట్లేదండి గవర్నమెంట్ హాస్పిటల్లో. నాకు చాలా భయం వేస్తుంది, ప్రభువా కాపాడు, ఈ బిడ్డ నువ్వు ఇచ్చిన బిడ్డ అని చెప్పావు కదయ్యా, నాకేమవుతుందని తెలియట్లేదు, తట్టుకోలేని స్థితిలో ఉన్నాను ప్రభువా అని చెప్పేసి ఎంతో రోధిస్తున్నాను నేను. అయితే ఓ అరగంటకు వాళ్ళు వచ్చేసి నీకు ఆపరేషన్ పడిద్దామా, ఆపరేషన్ తీసుకెళ్తాను తీసుకెళ్ళారండి. తీసుకెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళు బేబీని తీసారు, 2:50 బేబీని ఆపరేషన్ చేసి తీసి నాకు చూపించారు. అమ్మ నీ ప్రభువుని పుట్టాడు చూసుకోమని చూపించారండి. చూపించి ఆపరేషన్ చేసేటప్పుడు నా లోపల ఒక బ్లాడర్ ఒకటి ఇంజూర్ అయిపోయింది, ఎంత చేసినా బ్లీడింగ్ అనేది ఆగవట్లేదు. వాళ్ళు అన్నారు, అమ్మ నువ్వు చనిపోయే స్థితిలో ఉన్నావు, నీ వల్ల నువ్వేం చేయలేకపోతున్నాము, ఇక డాక్టర్స్ కూడా ఎవరు లేరు, నువ్వు నమ్మిన దేవుడే నువ్వు ప్రార్థించుకోనికి దేవుడే దిక్కని చెప్పేశారండి. నేనైతే ఎంతో బాధపడుతున్నాను, ప్రభు నాకు 2 బిడ్డల్ని ఇచ్చావు, నాకేమన్నా అయితే నా బిడ్డ పరిస్థితి ఏంటి, నేను ఉండలేకపోయి నేను లేకపోతే నా పిల్లలు ఎలా బతుకుతారయ్యా అని చెప్పి ఎంతో ప్రార్థించుకుంటున్నాను. అయితే అక్కడ మాకు సిజరేం చేయడానికి డాక్టర్స్ 3 డాక్టర్స్ ఫోన్ చేసిన వాళ్ళు నాట్ కవరేజ్ ఏరియాలో ఉన్నారు, వేరే 2 చేస్తే వాళ్ళు రామవరపు నుంచి రావాలి, వాళ్ళిద్దరు పికప్ చేసుకున్నట్టు అరగంట పట్టిద్దమ్మా, ఈ లోపల ఓర్పుగా ఉండు, టెన్షన్ పడుతున్నావు, కోమాలకు వెళ్ళిపోతావు, నీ ప్రాణానికి ప్రమాదం అని చెప్పి ఆమె ధైర్యం చెప్తుంది నాకు. అయితే వాళ్ళు వచ్చేసరికి 3:20 అయిందండి. ఆ 3:20 దగ్గర నుంచి నాకు బాడీ అంతా మత్తి చేసి ఆపరేషన్ చేసి నన్ను వార్డుకి ఇవ్వటానికి ఉదయం 7 గంటలు అయిందండి. ఇన్ని గంటల సేపు కూడా దేవుడు ఆపరేషన్ చేస్తూనే ఉన్నారు. అయితే నేను బ్రతికాను అంటే ఒక దేవుని కృపేనండి, నా భర్త చేస్తున్న ఇక్కడ దేవుని పరిచర్యలోనే తను వాడబడుతున్నాడు. అయ్యగారు అమ్మగారు ప్రార్థన బలం బట్టి దేవుని యొక్క సన్నిధి గొప్పతనాన్ని బట్టి ఈరోజు నేను బ్రతికి ఉన్నానండి. దేవుడు నాకు ఎన్నో మేలు చేశాడు, నాకు ఇచ్చిన ఈ బిడ్డ నాకున్న పెద్ద కుమారుడు కూడా ఈ సన్నిధిలో దేవునికి ఇష్టమైన పాత్రగా వాడబడాలని మీరందరూ నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయమని అడుగుచున్నాను. ఈ గొప్ప సాక్షిని దేవుడు దీవించునుగాక.